ప్రాఫిటిక్ వాయిస్ ఆఫ్ జాయన్లో ఈరోజుకై నిర్ణయించబడిన వాక్య భాగం యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6-7 వచనాలు. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినను పగలైనను వారు మౌనంగా ఉండరు. యెహోవా జ్ఞాపకార్థలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు. ఈ వచనాలు చదివినప్పుడు నాకు ఒక కథ నేను విన్నది గుర్తుకొచ్చింది, అది మీతో పంచుకుందామని ఈరోజు అనుకున్నాను. ఆస్ట్రేలియా ఖండంలో అబోరిజిన్స్ అనే ఒక జాతి ఉంది. వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు చేసేది రెయిన్ డాన్స్, అంటే వర్షం పడడానికి అన్నందుకు ఒక ప్రత్యేకమైన నాట్యం వాళ్ళు చేస్తారు. వాళ్ళు నాట్యం చేసిన ప్రతిసారి వర్షం పడుతుంది. అక్కడ ఎన్నో జాతులున్నా ఈ అబోరిజిన్స్ అనే ఒక జాతి వాళ్ళు నాట్యం చేసిన ప్రతిసారి వర్షం అన్నది ఖచ్చితంగా పడుతుంది. ఇలా ఉన్న ఒకసారి అక్కడ ఒక కరువు అన్నది వచ్చింది, చాలా భయంకరమైనది. అప్పుడు అక్కడున్న రైతులందరూ వాళ్ళ దగ్గరున్న డబ్బులన్నీ సమకూర్చి ఈ అబోరిజిన్స్ అన్న జాతి వారిని పిలిపించి నాట్యం చేయమని అడిగారు. వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ అన్నది తోచలేదు, అందుకు వీళ్ళని రమ్మని చెప్పి నాట్యం చేయమని అడిగారు. ఈ జాతి వాళ్ళు వచ్చి నాట్యం చేశారు. అనుకున్నట్లే వర్షం పడింది, కరువు ఆగిపోయింది. అయితే అక్కడున్న ఒక రైతు వాళ్ళని వెళ్ళి అడిగారు, మీ జాతికి సీక్రెట్ ఏంటి? మీరు నాట్యం చేసిన ప్రతిసారి ఎందుకు వర్షం పడుతుంది? వేరే జాతులకి మీకు తేడా ఏంటి? మీరు ఏం తేడా చేస్తున్నారు? మీరు చేస్తే ఎందుకు వర్షం అన్నది పడుతుంది అని అడిగిన దానికి ఆ జాతి వాళ్ళు చెప్పిన సమాధానం ఏమంటే, అది మీరు అడిగిన ప్రశ్న అన్నది చాలా సింపుల్, మేము చేసేదేం లేదు, మేము వర్షం పడేంత వరకు మేము నాట్యం చేస్తాము అని వాళ్ళు చెప్పారు. వీళ్ళు వర్షం పడేంత వరకు నాట్యం చేస్తారు. వర్షం వీళ్ళు నాట్యం చేసినందుకు పడుతుందో లేదో తెలియదు, కానీ వర్షం అన్నది పడేంత వరకు వీళ్ళు మాత్రం నాట్యం అన్నది చేస్తారు. మరి ఈ వచనాలలో మనం చదువుకుంటే ఇక్కడ రాసి ఉంది, యెహోవా జ్ఞాపకార్థలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు. ఇది మన జీవితంలో మనము అనువదించుకుంటే మనకి దేవుడు చేసిన ప్రమాణాలను, ప్రామిసెస్ని మనము ప్రతిసారి దేవునికి జ్ఞాపకం చేయాలి. దేవునికి విశ్రాంతి అన్నది ఇవ్వకుండా మనము దేవుడు మనకి మన జీవితంలో చెప్పింది నెరవేర్చేంత వరకు మనం ప్రార్థించాలని ఇక్కడ ఉంది. ఇక్కడ వీళ్ళు వర్షం పడేంత వరకు నాట్యం చేస్తున్నప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్న మనము ఇంకెంత గట్టిగా ప్రార్థించాలి. ఈ వస్తున్న కాలాలలో మనం చూస్తున్నాము ఎన్నో భయంకరమైనవి వింటున్నాము. ఇలాంటి టైమ్స్లో మనము మన మిరకల్స్ కానీ, మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఇంట్లో పీస్, దేని గురించైనా కావచ్చు, ఇంకా ఎంత గట్టిగా మనం ప్రార్థించాలి. యెరూషలేమును స్థాపించేంత వరకు మనం దేవుని వదలకూడదు, ప్రతిసారి గుర్తు చేయాలి, విశ్రాంతి అన్నది దేవునికి ఇవ్వకూడదు అని మనము ఈ వచనాల ద్వారా నేర్చుకుంటున్నాం. మనం కూడా వర్షం పడేంత వరకు వాళ్ళు ఎలాగైతే నాట్యం చేస్తారో, మన జీవితంలో మార్పు వచ్చేంత వరకు, మన జీవితంలో ఉన్న ఏదో ఒకటి మారేంత వరకు ప్రార్థన అయితే మనం చెయ్యాలి అని ఈ వచనాలు మనకి గుర్తు చేస్తున్నాయి. అలాగే మనం చూస్తే 1 Thessalonians 5:17 చూసుకుంటే కూడా ఇక్కడ ప్రే విదౌట్ సీజింగ్ అని రాసి ఉంది. మనం ప్రార్థించాలి. మనం ప్రార్థించి మనము దేవుడు ఇస్తున్న ప్రతిదీ మనం పొందుకోవాలి అని ఈ వచనాలలో రాసి ఉంది. అలాగ మన జీవితంలో మనము అనువదించుకోవాలని కోరుకుంటూ